శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో మరోసారి ఎలుగుబంటి భీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కిడిసింగి వజ్రపుకొత్తూరులో జీడి కొబ్బరి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. గాయపడిన రైతులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. దాంతో వారిని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఎలుగుబంటి దాడిలో 10 పశువులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ విషయంపై మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. ఎలుగుబంట్ల నివారణకు అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా వరుసగా సంభవిస్తున్న ఎలుగుబంట్ల దాడి ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిన తర్వాత తోటలో అవులు చాలా ఇళ్ళకి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఎలుగుబంటి ఉందని చెప్పేసి పక్క గ్రామాల్లో ఆల్రెడీ నిన్న ఒక మనిషికి చంపేసి చెప్తే మా ఊరు హేమంతరావు తెలిసి మా నాన్నగారికి ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే ఎలుగుబంటి ఉంది అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి మా ఊరు నుండి ఇద్దరు పంపిస్తే వాళ్ళకి కొడుతుంది. వాళ్ళకి పుట్టేసరికి ఇక మాకు మిలిటరీ మా బ్రదర్ ఉన్నాడు, ఇద్దరు బ్రదర్స్. వాళ్ళిద్దరు వెళ్ళి చేసేటప్పటికి మా తలక ఏంటిది ఫీల్డ్ అసిస్టెంట్ ఆయనకి బాగా కుట్టించింది. దాని తర్వాత చాలా ఇళ్ళకి అంటే చాలా వేసేటానికి వెళ్ళేటప్పటికి అందరికీ కొట్టేసి బల్లెంతో కూడా దానికి గుండెల్లో పొడిచినా కూడా జడలేదు. అందరికి అటాక్ చేసింది. అందరు ఇంకా ఎక్కువ మంది అయ్యేసరికి పారిపోయింది సార్. ఆల్రెడీ 4 తిరుగుతున్నాయి సార్. మేము ఫారెస్ట్ ఆఫీసర్కి అంటే మా ఊర్లో వచ్చి ఇప్పుడు అటాక్ చేయలేదు అంత అన్ని ఊరు నుండి చెప్పారు అటాక్ చేస్తుందనేసి. మా పక్క కిడిసింగి మా ఊరికి నిన్నటి అటాకింగ్ జరిగింది. అది కొద్దిగా గ్రామం అంటే ఆల్రెడీ పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. వచ్చేటప్పటికి లేట్ అయ్యింది. ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చారంట, ఒక్కడు వచ్చాడంట. దానివల్ల ఏం జరగలేదు. మాకేంటంటే ఆడవాళ్ళు కూడా తోటకెళ్తారు సార్. ఆడవాళ్ళకి ఏమి జరిగితే తట్టుకోలేదు సార్.